పుస్తకాలు ఎన్నో ఉంటాయి కానీ అపరూపమైన పుస్తకాలు మాత్రం కొన్ని ఉంటాయి అశ్వాపురం వేణుమాధవ్ రాసిన జీవితాన్ని జయించండి ఇది మా ఆకాంక్ష అనే గొప్ప పుస్తకం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే కవర్ పేజీ మీదనే ఆయన రాసినటువంటి ఆ రాత చూస్తే ఆ శైలి చూస్తే మనం ఆశ్చర్యపోతాం నిజం అంటే నువ్వు చూసింది కాదు నిజం అంటే నువ్వు నమ్మింది కాదు నిజం అంటే నీకు తెలిసింది కాదు ఎందుకంటే నీడ కూడా నిజం కాదు అన్నారు ఆకాంక్ష వేణుమాధవ్ అందుకే ఈ పుస్తకాన్ని మన బల్లెం వేణుమాధవ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎలాగైతే మనము విఎస్పి తెన్నెట్టి గారి నేనెక్కిన రెక్కల గురం చెప్పామో ఆ తర్వాత ఎలాగైతే తులసిదాస రామాయణంని మనము శ్రీవాణితో ఎలా చెప్పించామో పుస్తకం మొత్తం అట్లా ఈ గొప్ప పుస్తకాన్ని మనము అశ్వపురం వేణుమాధవ్ జీవితాన్ని జయించండి ఇది మా ఆకాంక్ష అనేటువంటి ఈ పుస్తకాన్ని యూట్యూబ్ బద్దం చేయడానికి నిర్ణయించుకున్నాం ఇది మొదటి ఎపిసోడ్ ముందుగా కవర్ పేజ్ల గురించి తెలుసుకుందాం ఈ కవర్ పేజ్ బ్యాక్ పేజీలో కవర్ పేజ్ కూడా మనం చదివాము ఇక బ్యాక్ పేజ్లో వచ్చేసి జీవితాన్ని జయించండి బై అశ్వాపురం వేణుమాధవ్ అని ఇంగ్లీష్లో ఉండి తెలుగులో రాసిన పదాలు చూడండి ఒకసారి ఓటమి నుంచి గెలుపుకి చీకటి నుంచి వెలుతురికి ఆలోచన నుంచి ఆశయానికి గెలుపుతో గమ్యానికి మనం ఆగిపోయినా కాలం ఆగిపోదు మనం ఓడిపోయినా గెలుపు ఓడిపోదు కసితో కృషి చేస్తే ఓటమితో యుద్ధం చేస్తే సమస్యలనే శత్రువులను విచక్షణ అనే ఆయుధంతో ఎదుర్కొంటే ఓటమి నీ ముందు పడుతుంది గెలుపు నీ వాకిట నిలబడుతుంది ఓటమి మీ ముందు పడుతుంది గెలుపు మీ వాకిట నిలబడుతుంది అంటున్నారు ఆకాంక్ష క్యాటర్స్ మేనేజింగ్ డైరెక్టర్ లయన్ వేణు మాధవ్ చెబుతోన్న అక్షర జీవిత సత్యం వ్యక్తిత్వ వికాస గెలుపు సూత్రం అనుభవాల ఆలోచనల కథన కుతూహలం జీవితాన్ని జయించండి ఇది మా ఆకాంక్ష మ్యాన్ రోబో పబ్లికేషన్స్ ప్రతిష్టాత్మక ప్రచురణ ఇలా ఈ పుస్తకం అయిపోగానే ఇలా మొదటి పెడితే వచ్చేటువంటి మొట్టమొదటి ఫోటో మరి ఆయనకు వచ్చినటువంటి ఫెలిస్టేషన్ మయూరి ఆర్ట్స్ వారు సన్వభారతి ఫౌండేషన్ వాళ్ళు కలిపి చేసినటువంటి ఈ ఫెలిస్టేషన్ ఫోటో మొదటి ఫోటో తర్వాత మొదటి పేజీకి వచ్చేస్తే జీవితాన్ని జయించండి ఇది మా ఆకాంక్ష అశ్వపురం వేణుమాధవ్ అని ఉంటుంది ఆ తర్వాత అలా పేజీల్లోకి వెళ్తే మనకేముంటుందంటే జీవితాన్ని జయించండి బై అశ్వాపురం వేణుమాధవ్ సెల్ నంబరు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో వన్ నైన్ సిక్స్ ఫైవ్ ఫోర్ హౌస్ నంబర్ ట్వెల్వ్ డాష్ లెవెన్ డాష్ వన్ నైంటీ త్రీ బై వన్ బై ఎన్ బ్రాహ్మణ బస్తీ కూడా హైదరాబాద్ ఆకాంక్ష నైన్ సిక్స్ 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 అట్ జీమెయిల్ డాట్ కామ్ డబ్ల్యూ 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 డాట్ మ్యాన్ రోబో డాట్ కామ్ సెకండ్ ఎడిషన్ ఇది నవంబర్ రెండు వేల పంతొమ్మిది ప్రైస్ అరవై రూపాయలు కవర్ పేజ్ కాన్సెప్ట్ మనోరోబో క్రియేషన్స్ డిటిపి అఖిలజ కవర్ డిజైన్ తిరునహరి శ్రీకాంత్ ఆయన సెల్ నంబరు నైన్ ఫోర్ నైన్ జీరో డబల్ ఫైవ్ ట్రిబుల్ త్రీ వన్ కాపీస్ అవైలబుల్ అట్ కినిజీ డాట్ కామ్ మ్యాన్ రోబో క్రియేషన్స్ ఎట్ జీమెయిల్ డాట్ కామ్ డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ మ్యాన్ రోబో డాట్ కామ్ జీవితాన్ని జయించండి ఇక ఇండెక్స్లోకి వస్తే మనము మొట్టమొదలు నేను మీ అశ్వపురం వేణుమాధవ్ తర్వాత ఆకాంక్ష క్యాటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ తర్వాత నవ్వు ఆరోగ్యకరం శాశ్వతం అశాశ్వతం మీరు చేసే పనిని దైవంగా భావించండి ఆత్మవిమర్శ విజయానికి బాసట అవునంటారా కాదంటారా ఆలోచించండి నిష్ఠుర సత్యాలు జీవితాన్ని జయించిన మానవత్వానికి కన్నీటి సంతకం టైం మేనేజ్మెంట్ ఫెయిల్యూర్ స్టోరీ ఇష్టమైన కష్టమైనవి ఇంకా కాలాన్ని కొనగలరా మరణాన్ని ఆపగలరా ఐడెంటిటీ క్రైసిస్ యుద్ధం అనివార్యం సిగ్గుపడదామా ఆలోచిద్దామా ఓటమిని ఓడిస్తే గెలుపు మీ ముందు మోకరిల్లుతుంది కష్టపడి కాదు ఇష్టపడి చేయాలి ప్రముఖుల జీవితాల్లో గుడ్ మార్నింగ్ ఈ ప్రశ్నకు బదిలేది కష్టాలను పరిచయం చేయండి ఒక చిన్న నిర్లక్ష్యం అతిపెద్ద భారీ మూల్యం స్మార్ట్ స్మాష్ ఫోన్స్ సక్సెస్ ఫెయిల్యూర్ మన యాటిట్యూడ్ మన సక్సెస్ వ్యక్తి గతంలోకి తొంగి చూడకండి మనమే ఒక పాఠం మీ ఛాయిస్ ఏమిటి క్యాన్సర్ని జయించండి ఇక పబ్లిషర్ వాయిస్ ఏంటో చూద్దాం ఇరవై రెండు సంవత్సరాలకు పూర్వం అతను ఒక సాధారణ వ్యక్తి ఇప్పుడు అతను ఒక అసాధారణ అద్భుత శక్తి జీవితాన్ని అట్టడుగు నుంచి చూసిన వ్యక్తి కష్టాలను దాటుకొని కన్నీళ్లను దాచుకొని కృషిని నమ్ముకొని పట్టుదలను బది నిండా నింపుకొని నమ్ముకున్న ఆశయాన్ని ముందుకు నడిపించి రెండు దశాబ్దాల్లో సాధించిన ఘన విజయానికి సాక్షి సంతకం ఆకాంక్ష క్యారెక్టర్స్ అతనే అశ్వాపురం వేణుమాతో ఆకాంక్షను ఇంటి పేరుగా మార్చుకున్న వైనం వందల మందికి జీవనోపాధి కలిగించిన కథనం తెలుగు ప్రజల అభిమానంతో ప్రముఖ క్యాటర్స్గా ప్రథమ స్థానంలో నిలిచిన నేపథ్యం ఇది వ్యక్తి శక్తిగా మారిన స్ఫూర్తి కథనం ఎంత ఎదిగినా తన మూలాలను మర్చిపోని వ్యక్తి ఆకలి బాధ తెలిసినవాడు అందుకే అందరి వాడయ్యాడు ఆకాంక్ష వేణుమాధవుడు అయ్యాడు అశ్వాపురం అన్న ఇంటి పేరుకు కీర్తి తెచ్చినటువంటి వాడయ్యాడు తెలంగాణ రాష్ట్ర చాతాత శ్రీవైష్ణవ సంఘానికి అధ్యక్షుడు అయ్యాడు అలాగే చాతాత శ్రీవైష్ణవ పత్రిక ఎడిటర్గా కొనసాగుతున్నాడు తెలంగాణ క్యాటరింగ్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా సెక్రటరీగా ఎన్నో పదవులు చేపట్టారు సేవలు అందిస్తూనే ఉన్నారు వరంగల్ ఎల్ఎస్ లర్నర్స్ స్కాలర్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రెసిడెంట్గా ఉన్నారు అలాగే ఆకాంక్ష ఫౌండేషన్ ద్వారా ఎన్నో సహాయ కార్యక్రమాలని కొనసాగిస్తున్నారు వీరి కృషికి ఎన్నో అవార్డులు లభించాయి తమ సోమ జ్యోతిర్గమయ్య చీకట్ నుంచి వెలుతురికి చీకట్లో ఉన్న వారిని వెలుతురులోకి తీసుకువచ్చి వెలుగురేఖగా మారాడు చదువుకోలేని వారికి చేయుత అయ్యాడు పుస్తకాలు ఫీజులు కట్టి నేనున్నాను అన్నాడు పెళ్లిళ్లకు ఇంటి పెద్దల ముందు నిలిచి ఆర్థిక ఆర్థిక సహాయాన్ని అందించి హాటున మన వేణుమాధవుడు అనిపించుకున్నాడు మొదటిసారి తన మనసులోని భావాలను ప్రతి వ్యక్తి ఎదగాలి ప్రతి వ్యక్తి సుఖ సంతోషాలతో ఉండాలన్న ఆలోచనలను అక్షరాలుగా మార్చి జీవితాన్ని జయించండి ఇది మా ఆకాంక్ష మనందరి ఆకాంక్ష అని చెప్పాలనుకున్నాడు మ్యానో రోబోక్ పబ్లికేషన్స్ సగర్వంగా సవినీయంగా ప్రతిష్టాత్మకంగా మీకోసం అందిస్తున్నది ఈరోజు ఎందరికో ప్రేరణగా ఆకాంక్షను బ్రాండ్ ఇమేజ్గా ఒక ఐకాన్గా మార్చిన అశ్వాపురం వేణుమాధవ్ జీవితాన్ని జయించండి ఇది మా ఆకాంక్ష ప్రతి ఒక్కరికి స్ఫూర్తిని ఆలోచనను కలిగిస్తుందని మా విశ్వాసం మా ఆకాంక్ష బల్యం వేణుమాధవ్ యూట్యూబ్ ఛానల్కి ఇది పూర్తి పుస్తకం ఒక్కొక్క ఎపిసోడ్లో ఒక్కొక్క భాగాన్ని మీకు వివరించే అవకాశాన్ని నాకు కల్పించినటువంటి అశ్వాపురం వేణుమాధవ్ గారి కృతజ్ఞలతో ఇది మొదటి భాగం రెండో భాగంలో ఇక పుస్తకంలోని పూర్తి రుచిలోకి వద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ కండి ఎల్లప్పుడూ మీ ఆధార నాలెడ్జ్ ఆశించే మీ ఆల్ రౌండర్ స్టార్ బల్యం మీరు మాధవ్ నమస్తే థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఆకాంక్షకి శుభాకాంక్షలతో బల్యం మీరు మాధవ్